హలో ఫ్రెండ్స్, ఈ ఆకు మొన్న చూశారు కదా, దీనితో కర్రీ చేశాను. ఇప్పుడు దీంతో పప్పు ఎలా ఉండాలో చూద్దాం. ఈ ఆకు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా చాలా ఔషధంలా పనిచేస్తుంది. కొండపిండి ఆకుతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఒక గంట ముందు నానబెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. పెసరపప్పుతో కూడా వండుకోవచ్చు, అది ఇంకొకసారి చూపిస్తాను. చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేయడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. చూశారు కదా, పప్పు సగం పైనే ఉడికిపోయింది. ఇప్పుడు తురుముకున్న ఆకు వేసుకుందాం. కాసేపు మూత పెట్టుకుని మగ్గించాలి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గించాలి. చూశారు కదా, మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే మీకు పప్పు ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని పోపు వేసుకుందాం. ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక చిదిమిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మినప్పప్పు వేసుకోవాలి. పోపు మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూశారు కదా, కొండ పిండి ఆకుతో పప్పు ఎలా వండుకోవాలో.